జగంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సత్యానందం వల్లూరి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని హాస్టల్ భోజనం పి ప్రభాకర్ కేక్ కట్ చేసి బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ అని అన్నారు. పదవులు సైతం తున ప్రాయంతో విడిచిపెట్టి దళిత పీడిత వర్గాల కోసం జై భీమ్ భారత్ పార్టీ స్థాపించారని, అన్యాయం జరిగిన చోట న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఇక్కడున్న పెద్దలకు అలాగే మన హాస్టల్ వార్డు అయినటువంటి ప్రభాకర్ మాస్టర్ గారికి, పిల్లలందరూ కూడా నా హృదయపూర్వక జీవితం తెలియజేస్తున్నాను. ఈనాడు మరి చదువుకుని ఎంతమంది ఉన్న ఉద్యోగాలు లేక మరి అనేకమైన ఓటు బ్యాంక్ చేసి ఈ పార్టీలకు మరి అనేక ఉద్యమాలుగా జేబీఎం భారత పార్టీ జడ శ్రావణ్ కుమార్ గారు స్థాపించి మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, చదువుకున్న పిల్లలకు భవిష్యత్తు ఉండాలి, చదువుకున్న పిల్లలకు ఉన్నత స్థాయి వారు ఉండి మరి అనేక ర్యాంకులతో యువతరం ముందుకెళ్ళాలని మరి జడ శ్రావణ్ కుమార్ గారు జేబీఎం భారత పార్టీ పెట్టేది. అలాగే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ప్రభాకర్ మాస్టర్ గారితో ఈ కేక్ కటింగ్ చేస్తున్నందుకు మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ప్రభాకర్ మాస్టర్ గారు కేక్ కటింగ్ చేస్తుండగా మీరు హ్యాపీ బర్త్డే సార్కి చెప్పవలసింది విజ్ఞప్తి చేస్తాం. జైభీమ్ భారత్ పార్టీ అట, ఆ పార్టీ స్థాపించిన ఆయన యొక్క బర్త్డే ఇవాళ. ఆయన బర్త్డేని పిల్లల మధ్యలో జరుపుకోవడం మరి ఆయన ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు నుంచో శ్రావణ్ కుమార్ గారి తరపున నేను కట్ చేస్తున్నాను.